హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మరొక బ్లాగ్ అయితే మీకు అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను అదే అండి మీషో యాప్ గురించి అన్బాక్సింగ్ అయితే ఈరోజు అయితే చేయబోతున్నాను చూడండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీరు గనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే డెఫినెట్గా ఫాలో చేయండి నా వీడియోస్ చూడండి నీకైతే డెఫినెట్గా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అసలు దీన్ని ఎందుకు తీసుకున్నంటే మొన్న నేను వెబ్లో ఆడే బ్లాగ్ అనేది ఒకటి పెట్టాను కదా అందులో అందులో చూసే ఉంటారు చాలా వరకు ఫోటోస్ అయితే హెడ్ వరకు కానీ ఇట్లా సరిగా రావడం అందరూ ఫుల్గా ఫ్యామిలీ అయితే పడలేదు అందుకోసం అనేసి నేను అయితే డిఫరెంట్గా ఆర్డర్ పెట్టాను మీషో యాప్లో అయితే నేను ఆర్డర్ పెట్టాను చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చింది నాకైతే చాలా బాగుంది వర్క్ అవుతుంది ఇదైతే నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది దీనికి ఆప్షన్స్ కూడా చాలా వరకు అయితే ఉన్నాయండి మీకైతే చెప్తాను మీరు కూడా నచ్చితే కనుక డెఫినెట్గా బై చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మామూలుగా వీడియోస్ కనేది కాకుండా కానీ మా వీడియోస్ కానీ కాకుండా మనం ఎప్పుడైనా ఫ్యామిలీ ట్రిప్ బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది అందరికీ యూజ్ అవుతుంది అయితే చాలా తక్కువ ప్రైస్ అయితే నేను చూసుకున్నాను మీరు కూడా అదే ప్రైస్ మొత్తం డెఫినెట్గా చూసుకోవచ్చు దాని లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా అయితే ఇప్పుడైతే మనం అయితే దీన్ని చూపిస్తాను ప్రాజెక్ట్ ఎలా ప్రోడక్ట్ ఎలా ఉందనేది మీకు అయితే హలో అండి చూసారా ఇదే అండి సెల్ఫీ స్టిక్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా మంచి ప్రైస్లో అయితే దొరికింది చూడండి దీని మీద అన్ని ఫీచర్స్ అయితే మనకైతే మంచి క్లియర్గా రాసి పెట్టారు మొబైల్లో ఎలా పెట్టాలో ఎలా అనేది ఎంత డిస్టెన్స్ పరిమాణంలో అయితే మన వీడియో అయితే షూట్ చేయొచ్చని కూడా చెప్పారు 360 అండి 360 నుంచి అయితే ఇప్పుడు వీడియో క్లారిటీ అయితే షూట్ చేయొచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది వీడియో అయితే ఇప్పుడైతే ఇప్పుడు చూసారు కదా ఇక్కడ కింద బటన్ పెట్టుకొని కూడా అది ఉంది మామూలుగా స్టాండ్ లెక్క ఉంది ఇక్కడ చిన్న బటన్ అనేది ఒకటి ఇచ్చారండి ఈ బటన్ ఇది బ్లూటూత్ అండి బ్లూటూత్ కనెక్టింగ్ కెమెరా కనెక్టింగ్ అండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎక్కడున్నా సరే కెమెరాకి అయితే ఓపెన్ ఎక్కడున్నా సరే అక్కడ ఫోన్ అక్కడ పెట్టేస్తే మనకైతే ఈజీగా అయితే ఫోన్ కెమెరా అనేది వస్తుంది చూసారండి ఇదే ఫ్రెండ్ చిన్నగా ఉంది కదా నాకైతే చాలా బాగుంది మన హ్యాండిల్ చేయడానికి కూడా పెద్దగా అంత పని ఏం లేదు చాలా సింపుల్గా బ్యాగ్లో వేసుకుని అయితే వెళ్ళొచ్చు నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఇది మనం ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్ద పరిమాణంలో అయితే తీసుకోవచ్చు దీన్ని అయితే చూపిస్తాను ఇక్కడ చూసారా మనకి ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత డిస్టెన్స్లో అయితే హైట్ అయితే వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ అంటే అంత డిస్టెన్స్లో అయితే మనం అయితే ఇలా స్టిక్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఈ బటన్స్ అనేది మనం ఫోన్ అనేది పెట్టుకోనికైతే యూజ్ అవుతుంది ఇక్కడ ఫోన్ కూడా పెట్టి చూపిస్తాను నేను ఇక్కడ ఉంది కదా ఒకటి ఇట్లా ఇక్కడ ఎప్పుడైనా సరే కిందికి లాగదు పైకి అనేది లాగాలి ఇలా పైకి లాగితేనే మన ఫోన్ ఇక్కడ ఫోన్ ఎంత అయినా స్టిక్ అయిపోతుంది చూసారా డీటెయిల్గా అయితే మీకు అయితే కనపడుతుంది అనుకుంటున్నాను ఇట్లా ఇలా అయితే మనకైతే ఫోన్ అయితే క్లారిటీగా అయితే సెల్ఫీ స్టిక్స్ అయితే ఇట్లా అయితే చూపించచ్చు కనపడట్లా ఫోటోస్ తీయవచ్చు నెక్స్ట్ అయితే మనము రీల్స్ చాలా వరకు అయితే రీల్స్ చేస్తున్నాం కాబట్టి రీల్స్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది నేను అందుకు కూడా ఒక విధానం కూడా తీసుకున్నాను ఇక్కడ ఉంది కదా బటన్ అనేది బటన్ కాదు ఇది మామూలుగా ఇట్లా సైడ్కి అనేది ఇట్లా జరపాలి ఇట్లా జరపడం వల్ల ఫోన్ అనేది ఇలా పెట్టుకోవచ్చు చూసారా మన ఫోన్ అనేది ఇలా రీల్స్ కోసం మాత్రం అయితే ఇలా పెట్టుకోవాలి రీల్స్ కోసం కెమెరా కోసం అయితేనేమో మామూలుగా అడ్డం పెట్టుకోవాలి సైడ్ కంటే వచ్చేస్తుంది ఓకేనా ఇట్లా అయితే వీడియోస్కు ఇట్లా అయితేనేమో నిలువుగా అయితేనేమో రీల్స్ కండి ఇలా ఇట్లా డౌన్ అప్ కూడా ఉంది సింపుల్గా మనకైతే ఎంత ఇట్లా మామూలుగా డౌన్ అయినా అప్ అయినా ఇట్లా ఈజీగా చేసుకోవద్దు కెమెరాని అయితే ఫోన్ అయితే హ్యాండిల్ చేస్తుంది స్టిక్ అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసారా ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఇంకోటి చూపిస్తాను ఇక్కడ కింద మామూలుగా మనకు చెప్పాను కదా స్టాండ్ పరిమాణంలో ఉందని ఇదే అండి స్టాండ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇట్లా పెట్టుకుంటే స్టాండ్ అయితే స్టిఫ్గా ఉంటుంది ఫోన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇట్లా ఫోన్ అనేది ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇట్లా ఫోన్స్ మామూలుగా ఎక్కడైనా సరే నాకు చాలా వరకు అయితే కిచెన్లో అయితే ఎక్కువగా ఫోను యూజ్ అవుతా కెమెరా ఎక్కడ పెట్టాలో ప్లేస్ అయితే దొరకట్లేదండి ఇది దీనివల్ల చాలా
పీస్ఫుల్గా ఉంది. పెట్టడానికి అయితే చాలా సింపుల్గా ప్లేస్ అయితే ఎక్కువగా ఆక్రమించట్లేదు, చాలా తక్కువగా అయితే ప్లేస్ ఆక్రమిస్తుంది. ఇక్కడైతే మనం ఇట్లా క్లోజ్ చేసేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ బటన్ అండి ఇది, ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్స్ ఇక్కడ ఉంది కదా, ఇది చిన్న బటన్ అండి. ఈ చిన్న బటన్ అయితే మనకైతే కెమెరాకి అనేది బ్లూటూత్ కనెక్టింగ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ మామూలుగా ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ కెమెరా అని కనబడుతుంది కదా ఆప్షన్, మన ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మామూలుగా చేయొచ్చు. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఎలా అయితే కనెక్ట్ చేసుకోవాలో, ఫొటోస్ అనేది వీడియోస్ అనేది ఎలా స్టార్ట్అప్ చేయాలనేసి. ఇది సారీ ఇది పనిచేయదు ఆ ఫోన్ వేసుకోనది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే నా చేతిలోనే ఉంది రిమోట్, సారీ రిమోట్ అంటున్నాను ఏమనుకోకండి, చిన్న బటన్ అయితే నా దగ్గర బ్యాటరీ ఇది సారీ చెప్పాలంటే దీనికి బ్లూటూత్ కనెక్టింగ్ చేశాను. ఇప్పుడు నేను కనెక్ట్ చేశాక కెమెరా అయితే నేను ఇక్కడ నుంచే ఆపరేట్ చేశాను, అంటే ఆన్ చేశాను కెమెరా అయితే. ఫొటోస్ కూడా నేను ఇక్కడ నుంచి కూడా తీస్తాను చూడండి, అది అవి కూడా మీకు ఫొటోస్ అనేది పెడతాను. ఇప్పుడు అయితే మనకు వచ్చిందండి, చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఇదే ఫోటో మీకు కనుక పెడతాను చూడండి. ఇక చిన్న దీనికి అయితే ఎక్కువగా అయితే ఏమి ఇవ్వలేదండి, జస్ట్ ఒక చిన్న కెమెరా ఇచ్చారు, అంటే సారీ కెమెరా అంటే కెమెరా బటన్ ఇచ్చారు. తర్వాత చిన్న బ్యాటరీ అది ఇచ్చారు, మన చిన్న సెల్ఫ్ ఛార్జర్ అండి. మామూలుగా చిన్నపిల్లలు కార్లో సారీ సెల్ ఫోన్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్లో బ్యాటరీస్ అయితే ఉంది. ఎప్పుడైనా బ్యాటరీస్ మామూలు దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతాయి, డెఫినెట్ దొరుకుతాయి. ఇదండి చిన్న బ్లూటూత్ కెమెరా అయితే బాగా బాగుంది, నాకైతే బాగుంది. ఇప్పుడైతే నేను కెమెరా స్టాండ్నే పెట్టాను అక్కడ, కెమెరా అక్కడ బ్లూటూత్ ఆన్ చేసి నేను ఇక్కడ ఇక్కడ ఆన్ చేసి ఆపేసాను. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కెమెరా అయితే. ఇదండి ఈరోజు వీడియో అయితే, సెల్ఫీ స్టిక్ అయితే నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అంటే చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను, చెప్పలే కదా మీకు ఎంత తక్కువ ప్రైస్లో తీసుకున్నాను అనేసి. 300 తీసుకున్నానండి, చాలా వరకు అయితే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి బడ్జెట్లో అయితే. నేనైతే మీ షాప్లో చూసి చూసి తీసుకున్నాను, చాలా తక్కువ ప్రైస్లో వచ్చి జస్ట్ 300 అండి. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా నచ్చింది నాకైతే ప్రాజెక్ట్ అయితే, ప్రోడక్ట్ అయితే. ఈ స్టిల్స్ తీసుకునే కారణం కూడా చెప్పాను, ఎందుకంటే ఫొటోస్ నాకు ఏంటన్నా మన ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళినప్పుడు మన చాలా బాగా సెల్ఫీస్ దిగరాలేదండి, అసలు దిగరాలేదు, అందువల్లనే తీసుకున్నాను. ఇప్పుడైతే ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది, హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని అయినా సరే ఎక్కువగా స్టెయిన్ అవ్వకుండా మామూలు చిన్నగా మన హ్యాండ్ అంటే ఉంది కాబట్టి నేను తీసుకున్నాను, నచ్చింది నాకైతే బాగా నచ్చింది. ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు.